కొత్తబడులకు బాట పోలవరం పరుగులు జెండా ఎగరాల్సిందే అంటున్న డీకే ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ పిలుపు ఏపీకి మరో తుఫాను ముప్పు అమెరికాలో మిల్టన్ బీభత్సం పండగ వేళ గోల్డ్ షాక్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100 లో చూద్దాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది షాద్ నగర్ లో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయబోతున్నారు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని 28 ప్రాంతాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ల నిర్మాణాలు చేపట్టింది ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీకృత గురుకుల పాఠశాలలకు శంకుస్థాపన చేసిన భట్టి కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నామన్నారు విద్య వైద్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు సిద్దిపేట జిల్లా తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపన జరుగుతుందని మంత్రి పొన్నం తెలిపారు ఒక్కో స్కూల్లో 2560 మంది విద్యార్థులు 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేలా పాఠశాలలు ఉంటాయని తెలిపారు ప్రతి తరగతిలో డిజిటల్ స్మార్ట్ బోర్డ్ కంప్యూటర్ సెంటర్స్ 5000కు పైగా పుస్తకాలతో లైబ్రరీ అనుసంధానం చేస్తున్నట్టుగా మంత్రి పొన్నం తెలిపారు కుల మత వర్గం అనే భేదం లేకుండా అన్ని వర్గాల పిల్లలు చదువుకునేలా ఈ పాఠశాలలు ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటు ఖమ్మం జిల్లాలోని పొన్నేకల్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతి పేద విద్యార్థికి మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్న సభలో పాము కలకలం రేపింది నల్గొండ జిల్లాలోని గంధవారిగూడ గ్రామం దగ్గర యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు భూమి పూజ చేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతుండగా సభా ప్రాంగణంలోకి ఒక్కసారిగా పాము వచ్చింది దీంతో సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లబోతున్నారు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ కాళేశ్వరం బ్యారేజీల కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్లతో సమావేశం కాబోతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సింధుల బ్యారేజీల శాశ్వత పునరుద్ధరణ పనులపై చర్చించబోతున్నారు అలాగే మేడిగడ్డపై అంతిమ నివేదిక ఇవ్వాలని ఎన్డీఎస్ఏ అధికారులను కోరబోతున్నారు హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ పర్యటించబోతున్నారు ఇల్లు కోల్పోతున్న బాధితులను కలిసి పరామర్శించబోతున్నారు ప్రభుత్వం తిరిగి ఇల్లు ఇచ్చే వరకు మీ వెంట ఉండి పోరాడతామనే భరోసా వారికి ఇవ్వబోతున్నారు పంట పన్నని ప్రాంతంలోనూ కార్లు పరిగెత్తించిన ఘనత సీఎం చంద్రబాబుదని మంత్రి లోకేష్ అన్నారు మంగళగిరి పరిధిలోని కియా కార్ల షోరూంను ప్రారంభించిన ఆయన దేశంలో ఎక్కడా కియా కారు కనిపించినా మేడ్ ఇన్ ఆంధ్ర అంటున్నారు పెద్ద పరిశ్రమలను ఒప్పించి రాష్ట్రానికి తెస్తున్నామన్నారు లోకేష్ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామన్నారు మంత్రి లోకేష్ టీసీఎస్ ను ఒప్పించి పెట్టుబడులు తేవడంతోనే తాము సంతృప్తి చెందలేదని ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీర్తామని స్పష్టం చేశారు మంత్రి ఏపీ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో పర్యటన ఖరారైంది ఈ నెల 25 నుంచి నవంబర్ 1 వరకు అమెరికాలో మంత్రి లోకేష్ పర్యటించబోతున్నారు ఐటీ సర్వ్ సినర్జీ కాన్ఫరెన్స్ కు లోకేష్ హాజరు కాబోతున్నారు ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ కాబోతున్నారు ఏపీలో సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది ఈ నెల 14 నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు జరుగుతాయి మీ సేవ గ్రామ వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కు సంబంధించి వికలాంగుల ధృవీకరణ పత్రం అడ్వాన్స్డ్ స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది గతంలో సదరం స్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పుడు స్లాట్ అలాట్మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది ఈ క్రమంలో త్వరలోనే హాల్ టికెట్స్ ను విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించింది ఈ నెల 14న టీజీ ఎస్పీ ఎస్సీ అధికారిక వెబ్సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది అభ్యర్థులంతా హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగబోతోంది పరీక్ష హాల్లోకి మధ్యాహ్నం 12:30 నుంచి అభ్యర్థులను అనుమతించనున్నట్లుగా పేర్కొంది ప్రభుత్వం మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీషు తెలుగు ఉర్దూ భాషలో ఉండబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి కొనసాగుతోంది సొంత ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ప్రత్యేక రైళ్ల సంఖ్యను 1400కు పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది రద్దీని తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది
దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ క్యాంపస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. కొత్తగా వచ్చిన 11,000 మంది తీసుకోవడమే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం కూడా క్యాంపస్ నియామకాలను మొదలు పెట్టబోతుంది టీసీఎస్. ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తులకు ఇవాళ చివరి తేదీ. రాష్ట్రంలోని 3,396 షాపులకు నిన్నటి వరకు 65,628 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వానికి 1,300 కోట్ల ఆదాయం వచ్చింది. ఇవాళ సాయంత్రం 7 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం వచ్చిన దరఖాస్తులను రేపు ఎల్లుండి పరిశీలించబోతున్నారు అధికారులు. 14వ తేదీన ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల కోసం లాటరీ తీయబోతున్నారు. తర్వాత మద్యం దుకాణ ధరలను అనౌన్స్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ కు తొలిసారి అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది. అడ్వాన్స్ గా 2,348 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర జలశక్తి శాఖ. ప్రస్తుతం ఇచ్చిన నిధుల్లో 75% నిధులు ఖర్చు చేస్తేనే తదుపరి విడత నిధులు విడుదల చేయబోతున్నట్టుగా కండిషన్ పెట్టింది. ఏపీలో స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయించిన హోటళ్ల యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్న స్విగ్గీపై హోటల్ రెస్టారెంట్ యాజమాన్యాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపేయాలని ఇటీవల నిర్ణయించాయి. తాజాగా విజయవాడలో స్విగ్గీ యాజమాన్య బృందం హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య సుదీర్ఘమైన చర్చల అనంతరం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఈ నెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సవిత. రాష్ట్ర స్థాయి వేడుకను అనంతపురంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వివరించారు. కలెక్టర్లు ఆయా జిల్లాల్లో అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. చంద్రన్న భీమపై కూటమి ప్రభుత్వం కీలక కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలోని 1.21 కోట్ల బీపీఎల్ కుటుంబాల్లోని 3.07 కోట్ల మందికి చంద్రన్న భీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 18 నుంచి 70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు, సహజంగా మరణిస్తే 2 లక్షల రూపాయలు చెల్లించేలా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సచివాలయం 4వ బ్లాక్లో కార్యాలయం ప్రారంభించారు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి. కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును జాగ్రత్తగా కాపాడుతోంది అన్న మంత్రి, ఎన్ని ఇబ్బందులున్నా సీఎం సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి పార్థసారథి. హౌసింగ్ విషయంలో కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో యూనిట్ కు 2.5 లక్షలు ఉంటే దాన్ని 180,000కు కుదించారని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు గృహాలకు ఇచ్చే అదనపు నిధులు లేకుండా చేశారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దుకాణాల్లో ఇవాటి నుంచి నెలాఖరు వరకు పామాయిల్ లీటర్ 110 రూపాయలకి, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ 124 రూపాయలకు చొప్పున విక్రయించబోతున్నట్టుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామాయిల్, 1 లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించబోతున్నట్టుగా చెప్పారు. ఫ్యామిలీ గొడవలతో వరుస వివాదాల్లో నిలుస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురిపై కేసు నమోదైంది. ఇటీవల తిరుమలలో సందర్శించిన శ్రీనివాస్ మాధురి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పలువురు ఫిర్యాదు చేశారు. తిరుమలలో నిబంధనలను ఉల్లంఘించి రీల్స్ చేశారని, సోషల్ మీడియాలో పర్సనల్ విషయాలు ప్రస్తావించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్ మాధురిపై సెక్షన్ 3 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ సమీపంలో నారీశక్తి ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. ఈ ఉత్సవాలు నేటి నుంచి 3 రోజుల పాటు జరగబోతున్నాయి. ఇవాళ జరిగే ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి, నారా భువనేశ్వరి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సతీమణి, గీతారెడ్డి పాల్గొనబోతున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. తిరుమలలో కన్నుల పండుగ శ్రీవారి మహారథోత్సవం జరిగింది. ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయ జయ ధ్వానాలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమల మాడవీధుల్లో విహరించారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. ఇక ఇవాళ రాత్రి అశ్వవాహన సేవ నిర్వహించబోతున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు మహిషాసుర మర్దిని అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జెన్నేపల్లి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజున దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పాల్గొన్నారు. గత 24 సంవత్సరాలుగా మైనంపల్లి గెస్ట్ హౌస్ లో దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దుర్గాదేవి శరణ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని ధరలక్ష్మిగా అలంకరించారు. దీనికోసం 59,99,600 రూపాయల 10, 20, 50 రూపాయల కరెన్సీ నోట్లను వినియోగించారు. ధనలక్ష్మి అవతారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూ కడుతున్నారు. జోగులాంబ ఆలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజున అమ్మవారు మహాగౌరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి సన్నిధిలో సుహాస్రీ కుమారి పూజ నిర్వహించారు. అనంతరం దుర్గమ్మకు దర్బార్ సేవ చేశారు. అటు దేశవ్యాప్తంగా ఆలయాల్లో దసరా నవరాత్రుల ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని ఛత్రాపూర్లోని అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. దుర్గామాత దర్శనం కోసం పోటీ పడ్డారు. ఛత్రాపూర్లోని అమ్మవారి ఆలయంలో జరిగిన ఆర్తి పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మాతా నైనీదేవి ఆలయం కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేక పూజలు చేశారు. శరణ్ నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకున్నట్టుగా నడ్డా తెలిపారు. నడ్డాతో పాటు పలువురు బీజేపీ నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఇటు జార్ఖండ్లోనూ వైభవంగా దసరా పూజలు జరుగుతున్నాయి. రాజధాని రాంచీలోనూ ఏర్పాటు చేసిన దుర్గామాత మందిరానికి భక్తులు భారీగా వచ్చారు. వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేశారు. భక్తులతో మందిరం పరిసరాలు రద్దీగా మారాయి. యూపీలోని అయోధ్యలో దేశీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గార్బా దాండియా ఫెస్టివల్ నిర్వహించారు. నిర్వాహకులు మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి దాండియా ఆడుతూ సందడి చేశారు. ఇటు వారణాసిలోని అష్టాదశ భుజ మా దుర్గా మందిరంలో 9వ రోజు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని నిరుపేద పిల్లలకు అందజేశారు. అమ్మవారి ప్రసాదం పేద పిల్లలకు అందజేస్తే అంత మంచి జరుగుతుందని భక్తులు నమ్మకం. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. నిన్న రాత్రి దాండియా ప్రోగ్రాం పూర్తయిన తర్వాత దాడికి పాల్పడ్డారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేరస్తుల కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. రాష్ట్రానికి మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని తర్వాత పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడబోతోంది. నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. ఇది తుఫానుగా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 17 నాటికి తీరాన్ని తాకొచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లా ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇటు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. రాబోతున్న 2 రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడులోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చెన్నై, తిరుప్పూర్, తంజావూర్, కోయంబత్తూర్, రాణిపేటలో భారీ వానలు పడతాయని పేర్కొంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రాత్రి భారీగా వర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. కొన్ని చోట్ల చెట్లు కూడా కూలిపడ్డాయి. సాయంత్రం ప్రారంభమైన వాన రాత్రంతా కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు యెల్లో అలర్ట్ ను జారీ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు. నిన్న గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. గోల్డ్ షాప్ లో పనిచేసే ఉద్యోగులు దాదాపు 6 కోట్ల బంగారం మాయం చేసిన ఘటన బంజర్ హిల్స్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 10 లోని శ్రీకృష్ణ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల అంతర్గత ఆడిట్ నిర్వహించింది. సంస్థ ఉద్యోగులు మేనేజర్ సుకేతు షా నేతృత్వంలో బంగారు కడ్డీలు దొంగిలించి విక్రయించినట్టుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు కాగా మరోవైపు సుకేతు షా భార్య సుతీష తన భర్త ఈ నెల 1 నుంచి కనిపించట్లేదంటూ బంజర్ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో ఐసీఐసీఐ బ్యాంక్ లో జరిగిన మోసంలో 2వ రోజు విచారణ చేపట్టారు. సిఐడి అధికారులు ఖాతాదారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారు ఆభరణాలపై రుణాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన నగదు, ఇతర అంశాలపై విచారణ చేస్తున్నారు సిఐడి అధికారులు. 3 బ్రాంచ్లలో కలిపి దాదాపు 72 మంది ఖాతాదారులు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ ఇంకో 10 రోజుల పాటు సాగబోతుంది. సూర్యాపేట జిల్లాలో రైతు బంధు స్వాహ చేసిన కేసులో ఎంఆర్ఓ జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్లను హుజూర్ నగర్ కోర్టులో హాజరుపర్చారు. 15 రోజుల పోలీసు కస్టడీ కోరుతూ పలు అభియోగాలతో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎంఆర్ఓ జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ కు బెయిల్ ఇవ్వాలని నేరస్తుల తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదన విన్న కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ డాక్టర్ రామయ్యను సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. ఢిల్లీ పోలీసులు అంటూ సీబీఐ నుంచి కాల్ చేస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్ల బెదిరింపులకు పాల్పడిన డాక్టర్ రామయ్య దాదాపు 38 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లకు పంపించారు. తర్వాత మోసపోయామని గ్రహించిన డాక్టర్ రామయ్య పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని, ట్రై ఎలాంటి కాల్స్ చేయొద్దని పోలీసులు సూచించారు. नागर कर्नूल जिला बल्मूरु मंडलम मैलारम समीपंलो अक्रम माइनिंग पनलकु पौर हक्कुल नेतलु हाईकोर्ट न्यायवादुलु परिशीलिंचारु. माइनिंग माफिया गुट्टुनु तोडेस्तुंटे पोलीसुलु कापलागा उंटुन्नारनि राष्ट्र पौर हक्कुल संघं नायकुडु लक्ष्मण मंडिपड्डारु. माइनिंग पनलतो ग्रामानिकि प्रमादं पोंचि उंदनि तक्षणमे संबंधिंचिन अधिकारुलु माइनिंग पनलनु अड्डुकोनि बाधितुलपै कठिनमैन चर्यलु तीसुकोवालनि डिमांड चेशारु. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ బండ్లకొడలో పోలీసులు దాడి నిర్వహించారు. నైజీరియన్స్ ఉండే ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. నైజీరియన్ల వీసా పాస్పోర్ట్లను పరిశీలించారు. వీసా గడువు ముగిసిన అక్రమంగా నివాసం ఉంటున్న ఓ నైజీరియన్ మహిళను గుర్తించిన పోలీసులు ఆమెను స్టేషన్కు తరలించారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏపీలోని కూటమి సర్కార్ జీవో జారీ చేయడంపై ధార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 223 జీవో కోసం ప్రయత్నించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఆంధ్ర మోదీగా ధార్మిక సంఘాల నేతలు అభివర్ణించారు. కేంద్ర స్థాయిలో కూడా ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ మరోసారి ఫోర్బ్స్ ప్రపంచ కుబేరల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన భారత్లోని 100 మంది సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఈసారి టాప్ 100 లో సోడ్ సంపాదించిన సంపన్నుల సంపద తొలిసారి నికర విలువలో ట్రిలియన్ డాలర్లు పెట్టినట్టుగా నివేదిక పేర్కొంది. మన దేశ భద్రతా బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డిఫెన్స్ ఫోర్స్ నిఘా సామర్థ్యాలు పెంచడానికి అమెరికా నుంచి ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయడానికి కేబినెట్ కమిటీ అంగీకారం తెలిపింది. నావికా దళాన్ని మరింత పరిపుష్టం చేయడానికి 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ ను దేశీయంగా తయారు చేసుకోవడానికి సంబంధించిన డీల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభ పక్షనేతగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. దీంతో ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేరళ నో చెప్పింది. ఆ ప్రణాళిక రద్దు చేయాలంటూ కేరళ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి పెట్టింది. ఈ మేరకు కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తరపున రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎంబీ రాజేష్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. యూపీలోని గోమతి నగర్లో హైటెన్షన్ నెలకొంది. జయప్రకాష్ నారాయణ జయంతి సందర్భంగా గోమతి నగర్లోని జేపీఎన్ఐసీకి వెళ్లాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే అఖిలేష్ యాదవ్ ను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. సెంటర్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో సెంటర్ దగ్గర సమాజ్వాదీ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. దీంతో యూపీ ప్రభుత్వం తీరుపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. జేపీ ఎన్ఐసీని ప్రభుత్వం విక్రయించాలని చూస్తుందని ఆరోపించారు. అందుకే తమను అడ్డుకుంటుందని ఆరోపణలు గుప్పించారు. గొప్ప వ్యక్తికి నివాళులర్పించడానికి అడ్డుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ హత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలంటూ జూడాలు నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు జూడాలు అనారోగ్యానికి గురైన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన జూడా అనికేత మహతో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంలో విషాదం నెలకొంది. సీఎం స్టాలిన్ బావ మురర్సోలి సెల్వం బెంగళూరులో అంతిమ శ్వాస విడిచారు. సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ బెంగళూరుకు వెళ్లారు. మురర్సోలి సెల్వం భౌతిక కాయానికి నివాళులర్పించారు. బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించే పరికరాన్ని ఐఐటి ఇండోర్ అభివృద్ధి చేసింది. ముఖ్యంగా రూరల్ రిమోట్ ఏరియాల్లో నివసించే మహిళల కోసం అందుబాటు ధరల్లో ఇది ఉంటుందని ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ డివైస్ ను ఐఐటి ఇండోర్ లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన ప్రొఫెసర్ శ్రీవత్సన్ వాస్దేవ్ అభివృద్ధి చేశారు. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రమేష్ నగర్ లో డ్రగ్స్ నెట్వర్క్ ను స్పెషల్ సెల్ పోలీసులు చేతించారు. 2,000 కోట్ల రూపాయల విలువైన 200 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల వ్యవధిలో ఢిల్లీలో 7,000 కోట్ల విలువైన కొకైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగులకు మీషో ఆఫర్ ప్రకటించింది. 9 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 3 తేదీ వరకు సెలవులు ప్రకటించింది. ఈ కామర్స్ సంస్థ సంబంధించిన రోజుల్లో ల్యాప్టాప్స్, ఈమెయిల్స్, మీటింగ్స్ బంద్ కాబోతున్నాయి. వరుసగా 4 ఏడాది ఉద్యోగులకు ఈ తరహా బ్రేక్ ఇచ్చింది మీషో. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ అరెస్ట్ అయ్యారు. అతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ పోలీసులు నోటీసులు జారీ చేసింది. సౌరభ్ ను దుబాయ్ లో అరెస్ట్ చేసిన అధికారులు ఇండియా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కన్నడ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 1న రాష్ట్రంలోని అన్ని కంపెనీలు విద్యా సంస్థలు రాష్ట్ర పతాకాన్ని ఎగరవేయాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆదేశించారు. కన్నడ భాషను గౌరవించాలన్న మంత్రి అయితే ఆ రోజున చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని కన్నడ అనుకూల సంఘాలను హెచ్చరించారు. यूएस इंडिया साइंस एंड टेक्नोलॉजी एंडोमेंट फंड अवार्ड प्रधानोत्सव घन कार्यक्रम की अमेरिका रायबारी एरिक गार्सेट मुख्य अतिथि हाजरय भविष्य तरह कोसम रे देश साइंस एंड टेक्नोलॉजी भारी प्रपंच देश प्रजा अनुसंधान सांकेतिक अस्त्र मारी बंग्लादेश पर्यटन समय में జేసోరేశ్వరీ కాళీమాతా ఆలయానికి ప్రధాని మోదీ బహుకరించిన కిరీటం చోరీకి గురైందన్న వార్తలపై ఇండియా ప్రభుత్వం స్పందించింది. దీనిపై సత్వరం విచారణ జరిపించి కిరీటం స్వాధీనం చేసుకోవాలని దొంగలను శిక్షించాలని బంగ్లాను ఆదేశించింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు గ్లోబల్ సౌత్ దేశాలపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు ప్రధాని మోదీ. లావోస్లోని 19వ ఈస్ట్ ఆసియా సమ్మిట్లో ప్రసంగించిన ఆయన తాను బుద్ధుడి బోధనలను అనుసరించే దేశం నుంచి వచ్చానని తెలిపారు. ఇది యుద్ధాల యుగం కాదని యుద్ధంతో సమస్యల పరిష్కారం లభించవన్నారు. ఇటు ఉగ్రవాదంపైన తమ నిరసన గళం వినిపించారు ప్రధాని మోదీ. ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం సైతం తీవ్రమైన సవాలుగా మారిందన్న మోదీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. మానవత్వంపై విశ్వాసం ఉన్న శక్తులన్నీ కలిసికట్టుగా పనిచేయాలంటూ పిలుపునిచ్చారు మోదీ. అదేవిధంగా సైబర్ సముద్ర అంతరిక్ష రంగాల్లో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఆసియన్ దేశాలకు సూచించారు మోదీ. సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రత అంతర్జాతీయ చట్టాలను అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి చర్చలకు దౌత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు మోదీ. మోదీ లావోస్ పర్యటన ముగిసింది. భారత్ కు తాము పెద్ద అభిమానం అన్నారు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్. ఆసియాన్ ఇండియా శిఖరాగ్ర సమ్మిట్ కు హాజరయ్యేందుకు లావోస్ వెళ్ళిన ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలపై ఇరువురు ప్రధానులు చర్చించారు. ఈ భేటీ అనంతరం న్యూజిలాండ్ పీఎం లక్సన్ భారత్ తాను విపరీతంగా ప్రేమించే ఆరాధించే దేశమని తన అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు ఆసియా సమ్మిట్ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్లతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. మిల్టన్ హరికేన్ కారణంగా ప్రాణాలు కుటుంబాలకు సంతాపం తెలిపారు. అమెరికా సెక్రటరీ బ్లింకెన్తో మాట్లాడి హరికేన్ విధ్వంసంపై ఆయన ఆరా తీశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత్పై సంచలన కామెంట్స్ చేశారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్. భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తుందన్న ఆయన తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తారని పేర్కొన్నారు. అయితే మోదీ గొప్ప నాయకుడని భారత్తో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటు చైనా బ్రెజిల్పై అవే ఆరోపణలు చేశారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్. అమెరికా దిగుమతి వస్తువులపై చైనా 200% సుంకం విధిస్తోందని బ్రెజిల్ కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందని ఆరోపించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే దిగుమతి వస్తువులపై సుంకాన్ని తగ్గిస్తామని చెప్పుకొచ్చారు. ఆసియాలోనే అతిపెద్దదైన గామా రే టెలిస్కోప్ ను లద్దాఖ్ లో ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటు చేసింది కూడా ఇదే. 4,300 మీటర్ల ఎత్తులో ఉన్న హన్లే ప్రాంతంలో ఈ అతిపెద్ద ఇమేజింగ్ చెరెన్కోవ్ టెలిస్కోప్ ను ప్రారంభించారు. హరికేన్ మిల్టన్ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో విభత్సం సృష్టిస్తోంది. మిల్టన్ దెబ్బకు ఇప్పటి వరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లు కొట్టుకుపోవడం, భారీ వృక్షాలు ఇళ్ల మీద పడుతుండటంతో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. హరికేన్ దెబ్బకు సుమారు 60 లక్షల మంది ప్రజలు ఇల్లు ఖాళీ చేసి సృష్టిమైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్తంగా బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబైలోని అమితాబ్ ఇంటి దగ్గర బిగ్ బి ఫ్యాన్స్ అందరు చేశారు. భారీ బ్యానర్లు కట్టి బిగ్ బి కి హ్యాపీ బర్త్డే విషెస్ తెలిపారు. దసరా ముందు రోజు వినియోగదారులకు షాక్ ఇచ్చింది బంగారం. గోల్డ్ రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 10 గ్రాములు 700 రూపాయలకు పైగా పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 700 రూపాయలు పెరిగి 70,950 రూపాయలు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర 77,400 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి కూడా బంగారం బాటే పట్టింది. కిలో వెండి 2,000 రూపాయలు పెరిగి 102,000 రూపాయలకు చేరుకుంది. దసరా వేళ బంగారం వెండి ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు.